అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మనం ఇప్పుడు విజయవాడ భవానీపురంలోని హజ్ హౌస్ ప్రాంగణంలో ఉన్నాం. మీరు ఒక్కసారి చూడండి శిలాఫలకం. విజయవాడలో భవానీపురంలో, అది కూడా అమరావతి రాజధానిలో, ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ హౌస్ శంకుస్థాపన తేదీ 12/5/2018. అంటే నేటికి 12/5/2019 నేటికి 365 రోజులు, ఒక్క సంవత్సరం అయినా కూడా ఈ శిలాఫలకం ఇక్కడే ఉంది. ఎక్కడ మీరు చుట్టుపక్కల చూడండి, ఎక్కడ కూడా ఒక్క ఇటుకురాయి కూడా పేర్చిన పాపాన పోలేదు. ఒక్క ఇటుకురాయి కదా, ఏమి అసలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నసంధంగా మారింది. ముస్లింల సమస్యలపై చిత్తశుద్ధి ఉంది అని చెప్పి ప్రగల్భాలు పలికి ఎంతో అట్టహాసంగా, ఎంతో ఇదిగా, ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. సంవత్సరం అయింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే జలీల్ ఖాన్ని అడిగితే సమాధానం లేదు. ముఖ్యమంత్రి గారు ముస్లింలను మోసం చేశారనే దానికి ఇది ఒక్క నిలువెత్తు నిదర్శనం. మీరు చూస్తున్న ఈ శిలాఫలకం, 5 సంవత్సరాల పాలనలో 45 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సోదరుడు 45 లక్షల మంది ముస్లింలను మోసం చేశారనే దానికి నిలువెత్తు నిదర్శనం. సంవత్సరం అయినా కూడా శిలాఫలకమే ఉంది, హజ్ హౌస్ నిర్మాణం జరగలేదు. రాష్ట్రంలో ముస్లింలకు మేమే ఏదో చేసేస్తున్నాం, మేమే కృషి చేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలు అయితే జరిగిపోయినాయి, ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం అయినా దీనిపై చిత్తశుద్ధి నిరూపించుకుని ఈ యొక్క హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా ఒక మైనార్టీ సోదరుడిగా, ముస్లిం సంఘానికి అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను సవినయంగా. మరియు ఈ విజయవాడ నగరంలో ఇక ఇతర సమస్యలు కూడా అలాగే పెండింగ్లో ఉన్నాయి. అబూబకర్ మస్జిద్కి స్థలం ఇవ్వకపోవటం, మరియు మస్జిదే అలీ ఈడుపు గల్లులో ఆ మస్జిద్ ఒక నిర్మాణంలో కూడా జాప్యం జరగడం, అది నాసిరకంగా ఉండటం, మరియు ఇతర సమస్యలపై కూడా రాబో ప్రభుత్వం దృష్టి సారించాల్సిందిగా నేను కోరుతున్నాను.